క్షమించు అని చెప్పగానే పాదాలకు పడేదేదో ముందు పడి ఉంటే బాగుండేది కదా. నేను బాణం ఎక్కువ పెట్టేక పడ్డావు, ఎక్కువ పెట్టిన బాణం వెనక్కి తీయగా నేను అన్నాడు. నువ్వు బాణం ఎక్కువ పెట్టాలని ఇంతవరకు ఆగేది అన్నాడు. ఎందుకంటే నువ్వు వ్యర్థముగా ఎవరి మీద బాణం వేయవు నాకు తెలుసు, అందుకు నువ్వు బాణం ఎక్కువ పెట్టేవరకు ఆగి పొడిచి పట్టుకున్నాను. ఎందుకంటే ఈ సముద్రాలు అటువైపు దిశలో ద్రుమకుల్యలు అనే ప్రాంతంలో రాక్షసులు నా దైవత్వం తెలియకుండా వినోద స్థలములుగా మార్చి ధర్మభ్రష్టులై యజ్ఞద్రోహులై సంచరిస్తున్నారు. వాళ్ళు లోక కట్టుకలు అవుతున్నారు. అందుకే భారతదేశంలో సముద్రం దగ్గరికి వెళ్ళడం కానీ సముద్రాన్ని తాకడానికి నియమాలు పెట్టారు. మరి ఇప్పుడు సముద్రం అంటే హాయిగా వెళ్ళి ఎప్పుడు పెడితే అప్పుడు ఆడుకుంటూ వినోదించే స్థలం మనకి. ఎటువంటి నాగరికత నుంచి ఎంత భ్రష్టత్వాన్ని దిగే అవుతుంది. ఇప్పుడు నేను చెప్తే అది చాదస్తం అంటారని కూడా నాకు తెలుసు. కానీ సముద్రం ఒక దేవత, దాని నియమం ఉంది, పద్ధతులు ఇవన్నీ ఉన్నాయి, పెద్దలు తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. కేవలం ఒక వినోద స్థలంగా భావించి అక్కడ ఉండవలసిన నియమాలు భంగపరుస్తూ కొంత రాక్షసులు ఉన్నారు, వాళ్ళ వల్ల నాకు హాని కలుగుతుంది, నువ్వు ఈ బాణాన్ని వాళ్ళ వైపు ప్రయోగించు అని కోరుకుంటే లోక రక్షణ కోసం సముద్రుడు సూచించిన దిశగా ఆ బాణాన్ని ప్రయోగించి ద్రుమకుల్యులు మరుకాంతారం అని చెప్పబడి ఆ చోట ఉన్న రాక్షసుల్ని సంహరించారు రామచంద్రమూర్తి. అప్పుడు సముద్రుడు చెప్తున్నాడు, ఎప్పుడైనా సరే ప్రకృతి యందు ఒక అద్భుతాన్ని సాధించాలంటే ముందు ప్రకృతి అధిదేవతను ప్రసన్నం చేసుకోవడం, తర్వాత మన ప్రయత్నం చేయడం. అందుకని ప్రయత్నాలన్నీ మనిషి జపం చేసి కూర్చోని చెప్పలేదు, రెండు కలిసి వెళ్ళాలి. అందుకే అయం సౌమ్య నలో నామ తనయో విశ్వకర్మణ, రకరకాల దేవతాశక్తులే వానర వీరులని చెప్పుకున్నాం కదా, అందులో విశ్వకర్మ యొక్క శక్తి నలుడు, వానరుల్లో ఒకడు. ఈ నలుడు నీకు సేతుబంధ నిర్మాణం చేయడంలో నేర్పరి, అంటే నేర్పరిని దగ్గర పెట్టుకున్నాడు కానీ ముందు ఆ సముద్రుడు యొక్క అనుమతి అనుకూలత తీసుకున్నాడు రామచంద్రమూర్తి. అప్పుడు నలుడు సాయంతో ఒక అద్భుతమైన ప్రణాళిక వేశారండి. దీన్ని బట్టి అప్పటికున్న ఇంజనీరింగ్ టెక్నాలజీ అవన్నీ మనం ఆలోచించాలి. ఆ సేతుబంధాన్ని నిర్మాణం చేసినటువంటి రూపశిల్పి మహానుభావుడు, విజ్ఞాన శాస్త్రవేత్త నలుడు. అక్కడ ఇంజనీర్స్ ఎప్పటికప్పుడు యుద్ధంలో కట్టడాలు ఉంటాయి, అందుకు ఇంజనీర్లు ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ అవసరం ఉంటుంది, సుషేణుడు ఉన్నాడు అక్కడ, ఆయన వానరుల్లో వైద్యుడు. ఆయన ఇలా అనేక మంది ఉన్నారు, మైందుడు, ద్విగుధుడు, అశ్విని దేవతలు, ఇలా అనేక మంది అక్కడ ఉన్నారు. అక్కడ దేవతాంశాలు అంత అద్భుతం, వానర సైన్యం అంటే ఊరికిన కోతి గుంపు కాదండి, ఒక్కొక్కరు మహాజ్ఞానులు అలా ఉన్నారు ఒక్కొక్కరు కూడా. మొత్తానికి సేతుబంధం నిర్మాణమైంది. సేతుబంధం ఎలా ఉన్నది అంటే విశాల సుకృత శ్రీమాన్ సుసమాహిత అశోభత మహాన్ సేతు సీమంత ఇవ సాగరే, సముద్రంపై పాపిట పెట్టినట్లు ఉందిట సీమంత్ మన సేతు. సముద్రం మధ్యలో సేతు ఎలా ఉన్నది అంటే నీటి మధ్యలో నేల సరిగ్గా పాపిట ఎలా ఉంది, పాపిట అంటే తెలుసా, సంతోషం తెలుసనద్దండి. పాపిట అనేది కూడా మన యొక్క సంస్కారం, జుట్టుకు సరిగ్గా మధ్యలో వస్తుంది, వేషం కాదని పక్కకు తీసుకోవడం కాదు, మధ్యలో తీసుకుంటే నేను అనారోగ్యమా, పాపం జరిగిందా, పక్కకు తీయడం వల్ల ప్రయోజనం జరిగిందా, లేదే కొంచెం సంప్రదాయాన్ని పక్కకు తీసేస్తే అది సరదా, అంతే తప్ప ప్రయోజనం ఏం లేదు. మన సంప్రదాయాన్ని ధర్మాన్ని వదిలేస్తున్నది విజ్ఞానం సైన్స్ డెవలప్ అయ్యి కాదు, అజ్ఞానం డెవలప్ అయ్యి బద్ధకం డెవలప్ అయ్యి. చెప్పినది ఎందుకు చెయ్యాలి అనికి వచ్చి చేయడం కాదు, ఎందుకు చెయ్యకూడదు అని వస్తుంది కూడా చేయండి. చేస్తే నష్టం ఏంటి మాకు తెలియదు, చేస్తే లాభం ఉంది, వస్తే పుచ్చుకున్నానని చేయొచ్చు కదండి. కానీ నేనేమి అంటున్నాను అనుకోవద్దు, మనం పాటించకపోయినా మన తాతలు మన మామలు పాటించే మన సంస్కృతి గొప్పది అని ఒక గౌరవమైన కలిగితే చాలండి. మా తాతలు మా మామలు అజ్ఞానులు కాదు, వాళ్ళకు ఉంది, మేము వదిలేసాం కానీ వాళ్ళు గొప్పవాళ్ళు అనుకున్నా చాలు, అంతేగాని ఏంటయ్యో మేము వదిలేసిందే కరెక్ట్ అని చెప్పాలి నువ్వు అని మాత్రం అనకండి. కొందరు నాకు ముందే శాసిస్తారు ఇలాంటివి చెప్పకండి అని, నాకు ఇలాంటి శాసనం ఇక్కడ దొరకలేదు కనుక హాయి వదిలిపించాగరే. ఒక్కొక్కప్పుడు సీమంతం అంటే ఏంటో తెలియడానికి బొమ్మైనా గీసి ఇంట్లో పెట్టుకోండి మీ పిల్లలకి అర్థం అవుతుంది. సీమంత యువ సాగరే ఆ విధంగా ఉంది, మొత్తం సేతు నిర్మాణం అయింది, చక్కగా అందరూ దాటి వచ్చారు. అయ్యా మీరు ఉడతకచ్చి చెప్పలేదే, లేదు రామాయణం అది చెప్పాలి అంటే నాకు మళ్ళీ ఆవేశం వచ్చేస్తుంది. ఆ ఉడత కథలు ఎంత గొప్పగా ఉందో, ఆ ఉడతున్నదే ఉడత సాయం చేస్తే రావడం అనుగ్రహించారు, వృత్తగా ఎప్పుడు వెళ్ళిపోదాం మరి ఏం చేద్దాం, ఉడతకి సాయం చేశారు చెప్పనట్టునే చెప్తున్నా ఏం చేద్దాం. ఉడతా భక్తి చాలా విశేషం అండి, ఇది రామాయణంలో లేదని పురాణంలో ఉంది కదా, చిక్రోడ వృత్తాంతం ఉందా లేదా అని పక్కన పెట్టడం ఆలోచన విడిచిపెట్టి అందులో అంతర్యానం ఒకసారి పరిశీలించింది, ఉడత సాయం చేసింది. ఇంతమంది రాముడి కోసం సేతులు కడుతూ ఉంటే నేను ఒక్కరితో తిరుగుకూర్చోడం ఏంటి నేను చేస్తాను. రామకార్యం అంటే లోకరక్షణ, రాముడికంటూ ఆయన పని కాదు, లోకరక్షణ.
ప్రపంచ క్షేమం కోసం అది చేస్తున్నాడు. కానీ నేను ఎదురు చేయాలనుకుంటాను. అక్కడున్న ఒక్కొక్కరి ముందు అది ఎంత అండి, హనుమంతుడు అంగదుడు సుగ్రీవుడు వీళ్ళ ముందు అదంత అయినా ఊరుకోకుండా వెళ్ళి నీటిలో మునిగొచ్చి ఇసుక నుళ్ళంతా అంటించుకుని వెళ్ళి అక్కడ వేస్తాం. ఏం పనికి వచ్చిందా ఇసుక చెప్పండి. ఇక్కడ ఆలోచించండి, అంత సేతువులో ఈవిడి గారు వేసి ఇసుక ఏమంతా, అది ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడైనా మనకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళు చేతనైనంత చేస్తారు, అది మనకు అవసరం లేదనుకోండి పట్టించుకో. అంతే, ఎవడైనా హ్యూమన్ ఎఫర్ట్ అంతే, మనం కోట్లు ప్రాజెక్ట్ పెట్టుకుంటాం, ఎవడో వచ్చి ఒక రూపాయి ఒక సెంటో ఇచ్చి తీసుకోండి అంటే మనం వాడిని ఎలా చూస్తాం, పట్టించుకోండి. అందుకని మనకు అంతా మనకి వేలు రక్షలు ఇచ్చేవాళ్ళు దృష్టి కాంతారు గారు మానవు కదా, ఇది మానవ నీతి. కానీ భగవన్ నీతి అలా ఉండదు. నువ్వు ఎంత ఇచ్చేవనేది చోటు, ఎంత శ్రద్ధతో నీ సమస్తాన్ని అంకితం చేసి ఇచ్చేవో చూస్తాడు ఆయన తీసుకోవాల్సిన. అది మనకు తెలిసింది ఈ కథలో చూపిస్తున్నది. అది సేతు నిర్మాణం చేస్తున్న హనుమరాజు మహావీరుల పరాక్రమాన్ని రాముడు గుర్తిస్తున్నాడు. కానీ అక్కడ నుంచి చిన్న ఉడత తిరుగుతూ ఉంటే దాన్ని పట్టుకున్నాడు ఆయన. అంటే నువ్వు చేసిన సాయం నాకు పనికి వస్తుందా పనికిరాదే నేను చూడను, నీ భక్తిని నేను చూస్తున్నాను సుమా అని చెత్త తీసుకున్నాడు రామచంద్రమూర్తి. అదే త్రికరణ శుద్ధితో కూడిన భక్తిని చూస్తాడే కానీ మనం ఇచ్చే ప్రయోజనం చూడు స్వామి, అసలు మన ప్రయోజనకి ఎంత ఆయన దృష్టిలో హనుమంతులతో ఉడత అంతే. అది అన్నీ ఒకటే భక్తి ప్రధానం, అందుకే ఆదరించి నిమిరెట్ట. అందుకే భారతీయ ఉడతలకే మూడు గీతలు ఉంటాయి అన్నారు, నమ్మిన వాడు నమ్ముతాడు నమ్మకపోతే నమ్మడు. కానీ ఉడతా భక్తి అంటే ఇప్పుడు అర్థం ఏంటో తెలిసిందా, తన సమస్తాన్ని అర్పించిందండి ఉడత అని తెలుసుకోవాల్సింది. అంతేగాని కోట్లు కలిగిన వాడు అక్కడికి వచ్చి లోపల నుంచి ఒక రూపాయి తీసి ఉడతా భక్తికి ఇస్తున్నానని ఉడత అవమానించారు. ఉడతా భక్తి అర్థం కావడం మహాకష్టం. ఎంత సంపూర్ణమైనటువంటి సమర్పణాభావానికి ఉడత ఒక ప్రతీక పరిశీలించవచ్చు. కనుక నువ్వు ఇచ్చింది ఎంతైనా నీ చిత్తశుద్ధిని భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు. ఇది ఈ కథ మనకి చెప్తున్న అద్భుత సందేశం. ఉడత ధన్యురాలైపోయింది, సేతు నిర్మాణం అయిపోయింది, వీళ్ళందరూ సేతువు ద్వారా క్షేమంగా అటువైపు చేరారు. లంక వైపు మోహరించి నివారణ సైన్యం మొత్తం కూడా ఇక్కడ అటు రావణాసురుడికి తెలిసింది. ఇప్పుడు తాను తన సైన్యాన్ని సన్నద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో మాల్యవంతుడు అనబడేటువంటి రాక్షస మంత్రి, ఈయన ఎవరంటే సరిగ్గా రావణుడికి వాళ్ళ అమ్మ తరపు నాన్నగారు, అమ్మ నాన్నగారు అంటే అమ్మ తరపు తాతగారు అన్నమాట. ఆయన వచ్చి మాల్యవంతుడు చెప్తున్నాడు, చూడు విభీషణ చెప్తే వినలేదు, నేను చెప్తున్నాను నువ్వు అనుకో, కానీ ఇప్పటికీ మించిపోయింది లేదు. నాకు అనిపిస్తోంది ఇప్పటి వరకు జరుగుతున్న కార్యకలాపాలన్నీ పరిశీలిస్తుంటే విష్ణుః మన్యామహే రామం మానుషం రూపమాస్థితం. నేనేమనుకుంటున్నా అంటే రాముడు విష్ణువు అని నాకు అనిపిస్తుంది. నహి మానుషమాత్రోసు రాఘవో దృఢ విక్రమ, కేవలం మానుషమాత్రుడైతే ఇలాంటి దృఢ విక్రమం కనబడదు సుమా. అందుకే నువ్వు వెళ్ళి శరణు వెళ్ళి సీతమ్మను అప్పగించి మొత్తం రాక్షసులందరినీ కాపాడుకో. కృతయుగం కలియుగం ఎక్కడో లేదయ్యా, మనలోనే ఉంది అని చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన మాటతోనండి. అందుకే అన్ని పాపాలు చేసి ఏమండి కలియుగం అనుకోవడం కాదు, ఊరంతా కలరా ఉంది నాకు రానివ్వండి పర్వాలేదు అనంగా అంతున్నా మనకు మనం జాగ్రత్త పడతాం. అదేవిధంగా ఎంత కలియుగమైనా మన కోసం మనం జాగ్రత్త పడాలి. ధర్మో వై గ్రసదే ధర్మం ధర్మ తత కృతమహోద్యుగం అధర్మో గ్రసదే ధర్మం తతస్తిష్యతి తతస్తిష్య ప్రవర్తతే. ఈ మాటల అర్థం ఏంటంటే ధర్మాన్ని అధర్మం ఆక్రమిస్తే అది కలియుగం, అధర్మాన్ని ధర్మం అణచివేస్తే అది కృతయుగం అని. కానీ నువ్వు ఇప్పుడు కృతయుగాన్ని నువ్వు తెచ్చుకో, కనుక ధర్మాన్ని ఆశ్రయించు అధర్మాన్ని విడిచిపెట్టు అని అంటే రావణాసుడు కొంతసేపు మౌనం వహించి తాతగారు కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా గట్టిగా చెప్పాడు, ద్విధాభజ్జేయమప్యేవం ననమేయం తు కశ్చిత్ ఏషమే సహజో దోష స్వభావో దురతిక్రమ. నువ్వు ఇప్పుడు నన్ను రెండుగా చీల్చినా నేను మారను, నువ్వు చెప్పినట్టు రాముడు విష్ణువే అగుగాక, నేను చేసినది పాపమే అగుగాక, నన్ను రెండుగా చీల్చు ఏం పర్వాలేదు కానీ నేను మారను. ఎందుకంటే స్వభావాన్ని ఎవడు మార్చగలడు చెప్పు అన్నాడు. చూసారా దుష్టత్వం ప్రభావం మీద పర్వాలేదు, స్వభావం అయితే చీల్చడమే ప్రయోజనం. ప్రభావం అంటే పక్కవాడికి చూయొచ్చు, స్వభావం అంటే మన నుంచి కూడా చేయచ్చు. అందుకే ప్రభావం దశలు ఉండగానే జాగ్రత్త పడండి స్వభావంలోకి వెళ్ళకుండా. టమాటా పండు పైన బురద వస్తే కడిగి వాడుకోవచ్చు, లోపల కుళ్ళితే పారేయాల్సిందే. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకు అధర్మం స్వభావం అయిపోతే ఇంక ప్రమాదం. అందుకు స్వభావం నాది అని అడిగి ఏం చేస్తాం, అందుకు నాశనం అవ్వాల్సిన గతి ఏర్పడింది ఇక్కడ. స్వభావో దురతిక్రమ, నన్ను ఎవడూ మార్చలేడు అని చెప్పగానే ఇంకేం చేస్తారు, యుద్ధం ప్రారంభమైంది. అప్పుడే రావణ నుంచి అనేక మంది రాక్షస వీరులు వెళ్ళడం, మాయోపాయాలు పన్నడం, వీటన్నిటినీ రాముడి వైపు ఉన్న వారణ సైన్యములు చీల్చి చెండాడడం జరుగుతుంది. ఈ లోపల
ఇంద్రజిత్తు వచ్చి మొత్తం రామలక్ష్మణులు వీళ్ళందరిని పరిశీలించి భయంకరమైన నాగపాశాన్ని ప్రయోగించాడు. ఈ నాగపాశములు రామలక్ష్మణులు బంధించి వేశాయి. ఆ అస్త్రశక్తి అనేది మంత్రశక్తి, దాంతో వాళ్ళిద్దరు బంధిపబడ్డారు నాగపాశము చేత. నిశ్చేష్టులే పడి ఉన్నారు. మొత్తం వానర వీరులందరిలోనూ దుఃఖం అలముకుంది. ఏమిటి ఇలా ఏర్పడింది? ఆ సమయంలో ఒక్కసారి గగనంలోంచి ఒక గాలి వీచడం మొదలుపెట్టింది. ఆ గాలికి అన్ని చల్లాచేది నింపుతున్నాయి. ఏమిటా అని చూస్తున్నారు. ఇలాంటి గాలి వీచాలంటే హనుమంతుడు ఎగరాలి. ఆయన ఇక్కడే నిలబడ్డాడే, మరి ఎవరు ఈయన? హనుమంతుడు లాంటి వేగవంతుడు ఎవరో వస్తున్నారు అని చూసేస్తారు. వరుత్మతులు వచ్చారట. బత త్రిరాజ ప్రీతాత్మ హర్ష పర్యాకులేక్షణ. గరుత్మతులు వచ్చాడు. ఆయన వస్తువుని తిన్నగా వచ్చి తన రెక్కలతో వీచాడట. గరుత్మతులు గాలి తెగితే నాగాలు ఏం చేస్తాయండి? నాగభాష విడిపోయింది. వెంటనే రాముడు మెలకు రాగానే, స్వామి ఎవరు నువ్వు అన్నాడు. వెంటనే గ్యాప్ ఇవ్వకుండా అనగానే ఒక్కసారి గరుత్మతులు కళ్ళ నీళ్ళు వచ్చేసి హర్ష పర్యాకులేక్షణ. ఎవరు నువ్వు నేను అడగగానే రాముడిని చూసిన ఆనందంతో ఈ ఫస్ట్కి ఒక్కసారి హతాశ చెప్పాడు. గరుత్మ ఏంటి ఇలా అడుగుతున్నాడని అంటే, రాముడు గుప్త నేను ఇక్కడ విష్ణువులా లేను, నారాయణ మొదలెడతావు, నేను మానవుళ్ళ ప్రవర్తిస్తున్నాను, డ్రామా కొనసాగించు, లేకపోతే రాముడు చావు, నేను మానవుళ్ళే ఉంటాను. అందుకు వెంటనే అడిగాడు, నువ్వు ఎవరు వెయ్యాలి? రామా నన్ను అడిగేవా ఎవరు అని. నాకు నీకు ఏమి అనుబంధమో రావణ వధ అయ్యాక నీకు తెలుస్తుంది అక్కడ. అంతవరకు మానవుడు ఉండాలి కదా, నేను బయటపెట్టాను. అహం సఖాతే కాకుస్థ ప్రియ ప్రాణో బహిశ్చర. ఓ కాకుస్థ, ఓ రామా, నేను నీకు సఖుడినయ్యా. ఎలాంటి సఖుడినంటే నీకు బయట తిరిగే ప్రాణం లాంటి వాడిని నేను, బహిప్రాణాన్ని నీకు. అలాంటి నా అనుబంధం నీకు యుద్ధం ఏం తెలుస్తుంది? గల్మానిక సంప్రాప్తో యువయో సహాయ కారణాత్ నచ కౌతూహలం కార్యం సఖిత్వం ప్రతికాంక్ష. నీకు నాకు ఎలాంటి సఖ్యం అనేది ఏంటో ఇప్పుడు తెలుసుకోవడానికి పెద్ద కుతూహలపడదు. కృతకర్మ రణే వీరా సఖిత్వం ప్రతివెచ్చిన. యుద్ధం అనే కర్మ అయ్యాక నీకు నాకు ఉన్న సఖిత్వం ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళిపోవడమే చాలా మంచిది, వెళ్ళొస్తాను అని సఖే రాఘవ ధర్మజ్ఞ నృపూణామపి వత్స. ఏదో అద్భుతమైన ప్రయోగం చూడండి ఇక్కడ. నృపూణామపి వత్స, శత్రువులపై కూడా ప్రేమ కలిగిన ఓ రామా వెళ్ళొస్తాను అన్నాడు. రాముడు అంటే అదండి, నృపూణామపి వత్స. గరుత్మంతుడు మొత్తం అభ్యర్థి చేసినట్టు ఇంతవరకు అందుకన్నాడు ఆ మాట. భక్తి అనే ధాతు ఉంటే ఈ మాటలు కదిలిస్తాయి. భక్తి లేని వాడికి ఏం చెప్పినా ఒకటి బాధ లేదు. బండ దినుసుడికి అది రిపూణామపి వత్సల. ఎంత అందమైన మాట అన్నాడు ఇక్కడ. అభ్యనుజ్ఞాతుమిచ్చామి గమిష్యామి యథాసుఖం. నువ్వు నాకు అనుమతిస్తే నేను వెళ్ళొస్తాను స్వామి అని చెప్పి గరుత్మతులు వెళ్ళాడు. మళ్ళీ రామలక్ష్మణ యుద్ధ సన్నద్ధులయ్యారు. వానర వీరులందరూ కూడా మంచి ఉద్యమం చూపిస్తున్నారు. ఉద్యమం అంటే ప్రయత్నం. అటువైపు వస్తున్న అనేక రాక్షస వీరుల్ని వానర వీరులు సంహరిస్తున్నారు. యుద్ధకాండ అన్నిటికంటే పెద్దకాండ, కానీ చెప్పుకోవడానికి మనకున్న సమయం అతి తక్కువ కనుక అసలు విడిచిపెట్టకుండా ప్రధానమైన చెప్పుకుంటూ వెళ్తున్నాం. ధూమ్రాక్షుడు అనేటువంటి రాక్షసుని హనుమంతుడు సంహరించాడు. భద్రదంష్టుడు అనేటువంటి రాక్షసుని అంగదుడు సంహరించాడు. అకంపనుని హనుమంతుడు సంహరించాడు. ప్రహస్తుని నీలుడు సంహరించాడు. వీరు వానర రాక్షస వీరుల్లో గట్టివాళ్ళండి. వాళ్ళ పని పూర్తయింది. ఇవన్నీ చూస్తూ ఇప్పుడు రావణుడు యుద్ధానికి బయలుదేరాడు. మొట్టమొదట రావణుడు బయలుదేరాడు రామునిపై యుద్ధానికి. ఆ వస్తున్నప్పుడు రథంపై వస్తున్నట్ట, మహా తేజస్సుతో వస్తున్నాడు. విభీషణుడు చెప్పాడు రాముడితో, అదిగో మా అన్నగారు వస్తున్నాడు. రాముడు చూశాడు, చూసి పక్కన ఉన్న వాళ్ళతో అంటున్నాడు, అహో దీప్తం అహో తేజ రావణో రాక్షసేశ్వర ఆదిత్య యువ దుష్ప్రేక్షో రశ్మి విర్భాతి రావణ దేవదానవ వీరాణాం వపుర్నైవం విరంభవేత్. ఇదండి రాముడు గొప్పతనం. ఎదురుగా కొట్టవలసిన శత్రువు కనబడ్డా ప్రశంసిస్తున్నాడు. ఏమిటా వీరత్వం, ఏమిటా తేజస్సు? నిజానికి దేవదానవ వీరుల్లో ఎవ్వరికీ ఇలాంటి రూపం లేదు సుమా. కిరణాలతో ప్రకాశిస్తున్న సూర్యుడు వలె ఉన్నాడు అతను, సామాన్యుడు కాదన్నాడు. ఇక్కడ రాముడి వ్యక్తిత్వంతో ఆలోచించాడు. శత్రువుని ప్రశంసించడం ఎవరివల్ల కాదండి. పైగా ప్రశంసిస్తే ఇంకో ప్రమాదం ఉంది. ఎవరితో మనం పోటీ పడుతున్నామో వాడు గొప్పతనం తెలియగానే మనకు వెంటనే న్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ ఏర్పడుతుంది. సైకలాజికల్ పాయింట్ అది. వాడు గొప్పవాడు అనగానే వెంటనే వాడికంటే నేను తక్కువ అని భావం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఇన్ఫీరియర్ భావం వచ్చిందో మన బలం తగ్గిపోతుంది. మన బలం తగ్గిపోతే శుభ్రంగా వాడి చేతులు ఓడిపోతుంది. అందుకే శత్రువు కంటే మనం బలవంతులం ఎప్పుడు మనల్ని మనం అభ్యపెట్టుకుంటేనైనా కొంచెం బలం. ఇది తెలుసుకోవాలి. ఇది జనరల్ సైకాలజీ. మన మహాత్ములు కొందరు ఉంటారు, వాళ్ళు అవతల వాడి గొప్పతనాన్ని సంపూర్ణంగా తెలుసుకుని అంగీకరించి ఉంటారు. తాము తక్కువ వాళ్ళని కావాలని భావాన్ని కూడా కలిగి ఉంటారు.
అవతలవాడి గొప్పతనం చెప్పుకుంటే తాము తక్కువైపోతామనే భయం ఉన్నవాళ్లే అవతలవాడి గొప్పతనాన్ని ఒప్పుకోరు. రావణు దగ్గర అటువంటి భయం లేదు. అందుకే రావణుని యొక్క గొప్పతనాన్ని యథాతథంగా ప్రశంసించాడు. ఇక్కడ కూడా హనుమంతుడు రాముడు కామం తిక్కి ఒకసారి ఆలోచించాడు. రావణుని చూడగానే ఆంజనేయుడు ఏమనుకున్నాడు, రామచంద్రమూర్తి అదే అనుకున్నాడు, అహో దిక్తం అహో తేజో, ఎలా ఉన్నాడయ్యా ఈయన అని అనుకోగానే కాదు, తిన్నగా వచ్చాడు రావణాసురుడు. రాగానే సుగ్రీవుడు వీళ్ళు ఎదుర్కొన్నాడు మొట్టమొదట. అప్పుడు ఆ సుగ్రీవుడిని కొట్టాడు. ఇద్దరి మధ్య చాలాసేపు యుద్ధం జరిగింది. రావణుని యుద్ధంలో సుగ్రీవుడు ముర్చిపోయాడు. వాడి తర్వాత లక్ష్మణుడు మీదకి రాగానే శక్తి అనబడే ఒక ఆయుధాన్ని ప్రయోగించి లక్ష్మణుని కొట్టాడు రావణుడు. ఆ దెబ్బకి లక్ష్మణుడు మూర్చిపోయి పడిపోయాడు. అప్పుడు చూశాడు ఈ లక్ష్మణుడు ఎప్పుడు రావణుడు ఒకటి తిరుగుతుంటాడు. ఇంతకుముందు ఒక ఆవిడ తిరిగేది, ఆవిడ తీసుకొచ్చేసాడు. వీళ్ళు కూడా తీసుకొచ్చేస్తే ఇంకా రావణుడు అంటారు. అదే సీతారామ లక్ష్మణ్ కలిసి ఒక శక్తి అండి, ఇది ఉపాసన రహస్యం. ఒకటి తీసాను రెండు కూడా తీసేస్తాను అనుకున్నాడు మహాత్ముడు. అందుకే అలాగ కూర్చుపోయాడు కనుక ఎత్తుకుపోదామని వచ్చాడు. తెల్లగా వచ్చి అతన్ని ఎత్తుకుందామన్నాడు. పైగా అంటున్నాడు ఆయన, నేనంతా కైలాసాన్ని ఎత్తాగా అనుకుని రెండు చేతులు పెట్టబెట్టాడు. రెండు చేతులు చాలా 20 చేతులు పెట్టాడు. కదుపుతున్నాడు, కదపలేకపోతున్నాడు. హిమవాన్ మందరో మేరు స్త్రైలోక్యం వా సహామరై శిక్ష భుజాభ్యా ముద్ధర్తుం నసంఖ్యే భరతానుజం. మేరుమందర పర్వతాలను కూడా ఎత్తవచ్చేమో కానీ భరతానుజుని మాత్రం ఎత్తలేట. అంటే లక్ష్మణస్వామి, ఎందుకంటే సమస్త పర్వతాలతోనూ భూమండలాన్ని పడగల మీద మూసేవాడి యొక్క స్వరూపం ఆయన. ఆయన ఎవరైనా మోయగలరు? మొత్తానికి అంతా ఊపుతున్నాడు కానీ వల్ల కావట్లేదు. చూసాడు దూరం నుంచి ఒక ఆయన ఒక్కసారి దుముకొచ్చాడు హనుమ వస్తూనే. తతక్రుద్ధో వాయుసుతో రావణం సమభిద్రవత్ అజఘాన్వసిక్రుద్ధో వజ్రకల్పేన ముష్టినా. తిన్నదొచ్చి పిడికిలు బిగించి ఆ రావణాసురుడు గుండె మీద పడగొట్టాడు. కింద పడిపోయాడు రావణాసురుడు. ముక్కు నుంచి చెవుల నుంచి నోటు నుంచి నెత్తులు వచ్చాడు. కింద పడి కళ్ళు తేలవేశాడు. ఈయన అవలేనక ఒక్క చేత్తో లక్ష్మణస్వామి భుజం మీద ఎత్తుకుని తెలియదు రావణ దగ్గర పెట్టాడు. మమ పృష్ట సమార్య రాక్షసం సస్తు మర్గసి, ఎంత ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ జరుగుతున్నది. వాడు 20 చేతులతో చేయలేని పని ఒక్క చేత్తో ఏం చేసేట. ఎందుకయ్యా అంటే వాల్మీకి గొప్ప మాట చెప్తున్నాడు, వాయుసూనో సుహృత్వేన భత్యా పరమయాచ సహ. వాయుసూనుడు అంటే హనుమంతునికి రాముడితో ఉన్న స్నేహం వల్ల భక్తి వల్ల లక్ష్మణ్ణి ఎత్తగలిగాడు. అంతేగాదు లక్ష్మణ్ ఏంటి వీళ్ళిద్దరిని గెలిపెత్తాడు. అంటే భక్తి ఉన్నవాడు భగవంతుడిని ఎత్తుకోగలడు, అహంకారం ఉన్నవాడు భగవంతుడిని ఎత్తుకోలేడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ పట్టిన వారి చేపిడ్డ పరమాత్ముడు, బట్ట బయటి ధర్మము పరమాత్ముడు, పట్ట పగటి వెలుగు పరమాత్ముడు, ఎట్ట ఎదుట ఉన్నాడే పరమాత్ముడు, భక్తి కొలది వాడి పరమాత్ముడు, భుక్తి ముక్తి తాను ఇచ్చు భూ పరమాత్ముడు అంటాడు అన్నమయ్య. పట్టిన వారి చేపిడ్డ. అందుకు భక్తుడు భగవంతుడు నెత్తుకోగలండి. ఎప్పుడైతే ఈ విధంగా లక్ష్మణస్వామి అక్కడ పెట్టారో వెంటనే అక్కడ జాంబవంతుడు సుషేణుడు వారు ప్రథమ చికిత్స చేస్తున్నారు. ఈ లోపల రావణుని ఎదుర్కోవడానికి రాముడు వెళ్ళాడు. వాడు అక్కడే ఉన్నాడుగా. రావణుడు తేరుకుని మళ్ళీ రథం మీదకి వచ్చాడు. రాముడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. రావణుడికి రథం ఉంది, రాముడికి రథం లేదు. పదాతి కేవలం నేలపై నిలబడ్డాట. వెంటనే ఆంజనేయుడు వెళ్ళాడు. ఇదేమిటి, వాడు అక్కడ మహారాజు, ఈయన ఇక్కడ మహారాజు. ఆ రాజుని ఎదుర్కోవడానికి మహారాజు సిద్ధమైనప్పుడు రథం లేకుండా ఉండడం ఏంటి అని, రామా బాగావు నీకు రథం సిద్ధం చేస్తున్నాను అన్నాడు. ఏమిటి ఆ రథం అంటే, ఆ రథానికి కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. గట్టిగా కొడితే సారథి పడిపోతాడు, గుర్రాలు ఊడిపోతాయి, రథం కీళ్ళు ఊడిపోతాయి. ఇంకో రథం ఉంది, ఏ శత్రువు ఏమి చేయలేని రథం, నేనే నభివెక్కన్నట్టు. అప్పుడు ఆగ్రహించుకోవాలి ఎందుకే రామచంద్రమూర్తి హనుమంతుని భుజమెక్కాడు. అప్పుడు అనుకున్నాడు, మొట్టమొదటితో సుగ్రీవుడి సఖ్యము ఈయన భుజం మీదే, రావణుడితో మొట్టమొదటి యుద్ధము ఈయన భుజం మీదే అనుకున్నాడు. మమ పృష్టం సమారుహ్య రాక్షసం సత్తు మర్హసి విష్ణు యథా గరుత్మంతమారుహ్యామరామరిణం. విష్ణువు గరుత్మంతునిపై వెళ్ళి రాక్షసుని ఎలా సంహరిస్తాడో నువ్వు నా భుజంపై ఉండవయ్యా అన్నాడు. ఒక్కసారి భావించండి హనుమంతుని భుజంపై రాముడు. ఈ మూర్తిని భావించాలంటే కనకక్ష్మాధర మందు నీల నవ మేఘంబోయనం కీలిగా హనుమద్వీర భుజమ్ముపై వెలిగి ఘోరాకార దైతేయులం దునుమంగాదను నీదుమూర్తి మనమందుం జయమై జుచితిం ఘన సద్భక్తియ నిన్ను ఎత్తుకడ కాగా. రామచంద్ర ప్రభు, రామచంద్ర ప్రభు. ఒకప్పుడు ఒక మహానుభావుడు రామచంద్ర ప్రభువును పాడుకోవడానికి రామాయణ రహస్యాన్ని పద్యాలుగా రాయమంటే రాముణ్ణి ధ్యానిస్తూ ఏడుస్తూ ఆయన అనుగ్రహించినప్పుడు రాసుకున్న పద్యాల్లో అప్పుడప్పుడు రోజు ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ పద్యం ఎలా ఉన్నదంటే కనకక్ష్మాధరమందు నీలనవమే గంబోయన. హనుమంతుడి భుజం మీద రాముడు ఎలా ఉన్నాడు తెలుసా, హనుమంతుడు బంగారు కొండ కదండి,
బంగారు కొండ అంత ముద్దుగా అంటారు తెలుగు వాళ్ళు. కం బంగారు కొండ అంటే కాంచరాత్రి కమలికి విగ్రహం అంతే, బంగారు కొండలో ఉన్నట్ట. బంగారు కొండ శిఖరం మీద ఒకవేళ నల్లని మబ్బు ఉంటే ఎలా ఉంటుంది? అలా ఉన్నట్ట స్వామి భుజం మీద రాముడు. అలా ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తిని ఆ హనుమని నమస్కరిస్తూ, భక్తి ఒక్కటే నిన్ను ఎత్తుకోగలదని రుజువు చేసేవయ్యా ఈ వృత్తాంతంతో రామచంద్ర, ఆ విధంగా రాముడిని ఎదుర్కొని దెబ్బకొట్టాడు రాముడు. అవలీలగా మెరుపు వేగంతో రాముడు ప్రయోగించిన బాణ పరంపరకి గుర్రములు నేల కూలై సారథి దెబ్బతిన్నాడు. రథం యొక్క కీళ్లు ఊడై రాముడు కింద పడ్డాడు. కిరీటి కింద పడి తల ఉంచుకుని నిలబడ్డాట రాముడు. వెంటనే అన్నాడు, బాగా అలసిపోయి ఇంటికి వెళ్ళిపోతాట రాముడు. ఒకటి, నువ్వు లక్ష్మణుడితో యుద్ధం చేసావు, అంతవరకు లక్ష్మణుడు కొట్టిన దెబ్బకి సగం అలసిపోయి, హనుమంతుడు కొట్టిన గుద్దుకి ఇంకా అలసిపోయావు, ఇప్పుడు నా యుద్ధానికి మరీ అలసిపోయావు, వీళ్ళు విశ్రాంతి మళ్ళీ రా అన్నట్టే. ఎంత అవమానిది, పడిపోయిన కిరీటాన్ని మళ్ళీ పెట్టుకుంటాడా? అలా తల ఉంచుకునే వస్తూ ఉన్నట్ట. ఇప్పుడు ఎవరిని పంపాలని ఆలోచించాడు. తిన్నగా వీళ్ళు కూర్చుని తమ్ముడు నిద్ర లేకుండా అన్నాడు. ఎవరిని ఈ మాటకైనా ఎవరైనా నిద్ర వచ్చి చాలా ఆయన ఇక్కడ నిద్రపోతున్నాడు, ఆయన లేపండి అన్నట్ట. వెంటనే వీళ్ళు నిద్ర లేపారండి. మహా కష్టమైంది లేపడం, మధ్యలో లేపితే అలాగే ఉంటుంది. లేచాడు. ఆ లేచిన వాడికి వెంటనే వెళ్ళి నా అన్నగారు పిలుస్తున్నారు, యుద్ధం ఉంచుకొచ్చింది అనగానే ఆ మధ్య ఇప్పుడు 6 నెలల క్రితం మెలకుగా ఉన్నప్పుడు చూచాయిగా విన్నాను, సీతమ్మను అపహరించాడని దాని ప్రభావమేనా అన్నట్టు. అవునవును అన్నట్టు. ఇంకా తయారీ వస్తానుంది అన్నాడు. చక్కగా స్నానం చేసుకుని ఆయన లేచినప్పుడే సంధ్యావందనం కనుక అది చేసుకుని చక్కగా తాను ఆయనకంటూ ఒక రూము, ఆయనకంటూ కాస్ట్యూమ్స్, అన్ని అన్నగారికి అంత ప్రేమ తమ్ముడి మీద. ఈయన మామూలు ఇల్లు సరిపోవని ఆయన బాడీకి తగ్గట్టుగా పెద్ద ప్రత్యేకమైన ఇల్లు కట్టాడు. పైగా ఆయన ఒక కొండను పెట్టుకుంటే ఒక తాటికాయలు తుంటుంది కదా, అలాంటివన్నీ స్పెషల్గా డిజైన్ చేయించాడు తమ్ముడి మీద ప్రేమ. పైగా ఎంత అన్నగారి తమ్ముడి మీద ప్రేమ అంటే చాలా విశేషమంటుంది. మొత్తాన్ని చక్కగా అలంకరించుకుని అన్నగారి దగ్గరికి వచ్చాడు. ఏమిటయ్యా అన్నాడు. ఏమిటేమిటి ప్రాణం మీదకి వచ్చి? ఆ రాముడు ఉన్నాడే సీతమ్మ మొగుడు, నేను అపహరించి తీసుకొచ్చాను, ఇప్పుడు యుద్ధానికి వచ్చాడు, ఒక్కొక్కరు వెళుతున్నారు, నువ్వు వెళ్ళాలి ఇప్పుడు అన్నాడు. వెళతావా లేదా? ఈ మాట ఆమె తీసుకొచ్చే ముందు అడిగింటే బాగుండేదని నువ్వేనా చక్కగా పడుకున్నావు నా మనస్తే ఏకి భవిస్తావంటే నువ్వు కూడా వాళ్ళలాగే మాట్లాడేవే, ఇంతకుముందు పెట్టుకుని విభీషణలాగే నువ్వు ఇంతకుముందు తెచ్చేటప్పుడు ఎవరినైనా మంత్రులతో సంప్రదించేవా, మంచి వాళ్ళతో మాట్లాడేవా, నీ అంతట్టు పేరు నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు ముచ్చుకొచ్చుకు మా అందరిని పిలుస్తావుంటా. ఓహో, నేను మనల్ని అందరినీ సంప్రదించి చేయాలన్నమాట. నీకు తెలుసో లేదో బ్రహ్మగారి దగ్గర ఏం మార్గం అడిగేవో, ఎప్పుడు నిద్రపోవాలన్నా నిద్రలో చచ్చిపోతావేమో అని బ్రహ్మగారి బతిమనాడు. అప్పుడప్పుడు లేచి తిండి తిని ఎలా అనుగ్రహించవని అడిగాను. అందుకు నువ్వు అప్పుడప్పుడు లేచి తిండి తిని మళ్ళీ పడుకుంటుంటా. నువ్వు పడుకుంటుంటే నీకు ప్రమాదం కలగకుండా ప్రొటెక్షన్ సెక్యూరిటీ అన్ని ఏర్పాటు చేశాను, ఇవన్నీ అడిగి చేశాను. నా వల్ల బతికి తమ్ముళ్ళందరూ ఇప్పుడు నా పాఠాలు చెప్తారా? కష్టం వచ్చినప్పుడు తెప్పిపోవడం గొప్ప విషయం కాదయ్యా అంటే అన్న అంత ఆవేశపడుతుంది. నేను విభీషణ లాంటి వాడిని కాదు, నీతో పాటు పోవాల్సిన వాడిని కాదు. నేను కూడా చెప్పాలని చెప్పేనే కానీ నిన్ను అనుసరించడంలో ఆ రాముడు తమ్ముడు లక్ష్మణుడి కంటే తీసుకోనన్నాడు. వెంటనే ఈయన యుద్ధానికి బయలుదేరాడు. ఆ యుద్ధానికి బయలుదేరితే అక్షరులు రథాలు ఏమక్కర్లేదు, నడుచుకొచ్చేస్తున్నట్ట. మొత్తం వానరులందరూ భయపడిపోయారు ఆ రూపాన్ని చూసి. అతను ఫిగరే వేరండి, ఆశ్చర్యంగా పుట్టాడు వానరుడు. ఆయన వస్తూ ఉంటే అలా అరచేత్తో పట్టుకుంటున్నట్ట. కొంతమంది వానరులు గుంపులు చేతులు ఇచ్చుకుపోతున్నాయి, అటు ఇటు కూడా కాలెత్తి వేస్తున్నాడు, కొంత నలిగి చచ్చిపోతున్నాడు. అలా వస్తున్నాడు. అలా అంటే అతను ఎదుర్కొనడానికి మొత్తం వానరు వీరులు అందరూ అంగదులు మొదలైన వారందరూ ముందుకొచ్చారు. ఎవరు పట్టట్లేదు ఆయనకి. చిట్ట చివరికి ఆ సుగ్రీవుడు వచ్చినప్పుడు యుద్ధం జరిగింది. ఆ సుగ్రీవుడు అక్కడ కొట్టేట, సుగ్రీవుడు ముచ్చిపోయాడు. ఇంకేమన్నది వానరు రాజుని కొట్టాడు. వెంటనే ఆ సుగ్రీవుని భుజాన్ని వేసుకుని వెనక్కి వెళ్ళిపోతున్నాడు కుంభకర్ణుడు. అందరూ చూస్తూ అప్రతిభులైపోయి ఆగిపోయారు. రాజ్యాన్ని తీసుకుపోతున్నాడు సుగ్రీవుని భుజాన్ని వేసుకుని కుంభకర్ణుడు. ఆ వెళ్ళిపోతుంటే రాక్షసులకు ఉత్సాహం కలిగింది. నేను నాళ్ళకి పట్టు నుంచి ఒకటి దెబ్బతిన వాడు కనపడ్డాడు. మరి ఒక సామాన్యుడు కాదు, ఏకంగా రాజే కాబట్టి ఇది గొప్ప విజయము, మా యువరాజు గారు కుంభకర్ణుడు గారు సాధించారు అనుకుని ఆయన వెంటనే అభినందన చెప్దాం అనుకుంది రాక్షసులందరికీ. వాళ్ళకి తొందరపాటు ఎక్కువ పడ్డాయి. రాజ్యంలో సెటిల్ అయ్యాక అభినందన చెప్పచ్చుగా, అప్పుడు తోవలనే చెప్పేద్దాం వాళ్ళకి ఒక్కొక్కరికి. పైగా అభినందన చెప్పి పూలదండలు చందనం వేద్దామంటే అమ్ముతున్నాడు ఆయన. అందుకు వాళ్ళందరూ ఏం చేశారంటే కోట బురుజులు పైకెక్కిపోయారు. చందనము పన్నీరు పువ్వులు అన్ని పట్టుకుని కోట బురుజులకు వెళ్ళి చందనం పువ్వులు వేస్తున్నాడు. ఆయన ఆనందిస్తున్నాడు.
ఆ చందనం పన్నీరు పడగానే శుక్రుడికి మెలకు వచ్చింది. నన్ను లేచి చూశాడు, ఇదే నేను ఎక్కడ ఉన్నాను, కదులుతున్న కొండ మీద ఉన్నట్టున్నాను. తర్వాత చూసే వీడి భుజం మీద ఉన్నాను అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడంటే గట్టిగా చేతులతో వాడు ముక్కు గిల్లి చెవుడు కొరికెట్టాడు. పురుగు కొడుతుంటే మనం ఏం చేస్తాం, తీసేసేస్తాం. అలా తట్టుకోలేక కుంభకర్ణుడు తీసి విసిరేశాడు. బతుకు జీవుడా శుక్రుడు మళ్ళీ పరిగెత్తాడు. అప్పుడు కుంభకర్ణుడు వెనక్కి తిరిగాడు, వెనక్కి తిరిగి యుద్ధ భూమిలోకి వస్తున్నాడు. ఇంకా సుగ్రీవుడితో యుద్ధం. ఇంకా చూశాడు కుంభకర్ణుడు మహా కోపం వచ్చింది. అతని దగ్గర ప్రత్యేకమైన త్రిశూలం ఉంది, ఇది 1000 పుట్ల ఇనుమన్నా అన్నాడు. ఇక్కడ కల్పవృక్షం 1000 పుట్ల బరువుటాయి, ఇనుముతో చేసినటువంటి కాలాయస కర్కష త్రిశూలం. అలాంటి త్రిశూలం తీసుకుని ఈ దెబ్బతో సుగ్రీవుడు పని మీద విసిరేట. విసురుతుంటే సుగ్రీవుడిని ఎలా కాపాడాడు, మహా వేగంగా వచ్చేస్తాను. బయలుదేరడానికి కనబడింది కానీ మరి కనపడలేదు కదా త్రిశూలం. ఏమైంది అయ్యా అంటే చూస్తున్న హనుమంతుడు ఎగిరి ఆ త్రిశూలాన్ని పట్టుకుని తన తొడల మీద కొట్టి విరిచి సముద్రంలో విసిరేశాడు. చప్పుడు కూడా వినకుండా వినపడకుండా. ఇంకా ఆ తర్వాత కుంభకర్ణుడితో మళ్ళీ యుద్ధం జరిగింది, భయంకరమైన యుద్ధం. ఆ యుద్ధంలో రామచంద్రమూర్తి ప్రయోగించిన అస్త్రంతో కుంభకర్ణుడు మరణించాడు. పెద్దవాడు కూడా పోయాడు ఇంకా కుంభకర్ణుడు. ఎప్పుడైతే కుంభకర్ణ వధ జరిగిందో దుఃఖితులైపోయాడు రావణ. దాంతో కొడుకును పిలిచాడు, మిగిలిన కొడుకు ఎవడైనా ఇంద్రజిత్, అసలు పేరు మేఘరాజు. ఒకప్పుడు ఇంద్రుడు రావణాసుడిని కట్టిబడిస్తే ఇంద్రుడిని ఓడించి తండ్రిని విడిపించాడు. అలాంటి వాడిని అందుకు టైట్ ఇంద్రజిత్, అసలు పేరు మేఘరాజు. ఆ ఇంద్రజిత్తు వచ్చి అప్పుడు చేసిన యుద్ధం అంతా కాదు, అప్పుడు వచ్చినటువంటి రాక్షసుల్లో నరాంతకుడు, దేవాంతకుడు, త్రిశిరస్కరు మొదలైన వారు ఇచ్చారు. ఈ నరాంతకుడిని అంగదుడు సంహరించాడు, దేవాంతక త్రిశిరస్కరుని హనుమంతుడు సంహరించాడు. ఆ తర్వాత ఇంద్రజిత్తు వచ్చి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడ. అది పెద్ద పెద్ద అస్త్రాలే, చిన్న చిన్న యుద్ధాలు కాదండి. ఈ బ్రహ్మాస్త్రంతో మొత్తం వానరులందరూ మృతప్రాయులు పడిపోయారు, మృతప్రాయులు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు, మనం ఉన్నప్పుడు ఈ ఉపాధి మానవ ఉపాధి, మనం కూడా బ్రహ్మాస్త్రానికి మర్యాద ఇచ్చి మనం కూడా నిశ్చేష్టంగా దాన్ని స్వీకరిద్దాం ప్రస్తుతం అని రాముడు లక్ష్మణ సమీపుడే ఆయన కూడా నిశ్చేష్టుడైపోయాడు. మొత్తానికి ఒక్క క్షణంలో మొత్తం వానర సైన్యం, రామలక్ష్మణ సుగ్రీవాదులు అందరూ కూడా నిశ్చేష్టులు పడిపోయారు. ఒక్క హనుమంతుడు తక్క అని బ్రహ్మాస్త్రం ఏం చేయలేదు. మరొక ఆయన ఉన్నాడు తప్పించుకున్నవాడు భీషుడు. వీళ్ళు ఉభయులు కూడాను మన మొత్తం వానర వీళ్ళు రామలక్ష్మణులు కూడా పడిపోయారే, ఎవరైనా ఒకరు జీవితులై ఉన్నారేమో పరిశీలిద్దామని చెప్పి దివిటి పట్టుకుని ఆ పడిపోయినటువంటి వీరుల సమక్షంలో నుంచి నడుస్తున్నట్టు భీషుడు హనుమంతుడు. వెళుతుంటే ఒక చోట మూలుగు వినబడుతుంది, ఆయన రామవంతుడు. ఆయన కూడా అస్త్రం ఏం చేయలేదు కానీ పెద్ద వయసు సరిపడి పడిపోయాడు. ఆ మూలుగుతున్న ఆయన దగ్గరికి వెళ్ళి విభీషణుడు తాత తాత అని చెప్పాడు. వెంటనే జామవంతుడు లేచి చూశాడు విభీషణుడు, విభీషణుడు ముఖం కనబడుతుంది. అప్పుడు అన్నాడు జామవంతుడు, హనుమంతుడు బ్రతుకున్నాడా అని. ఇదిగో ఉన్నాడు కానీ నువ్వు లేచిన వెంటనే అడగాల్సింది రాముడు ఉన్నాడా లక్ష్మణుడు ఉన్నాడా లేదా సుగ్రీవుడు ఉన్నాడా అని అడగాలి. హనుమంతుడున్నాడా ఎందుకు అడిగవు అంటే అస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం హనుమచ్చుజ్జిత ప్రాణే జీవంతోపి మృతావయం. ఒక్క మాట చెప్తున్నాను విను, హనుమంతుడు లేకుండా మనం అందరం బ్రతుకున్నా మనం మరణించిన వారితో సమానమే. మనందరం మరణించినా హనుమంతుడు అక్కడ బ్రతుకుంటే మనందరం బ్రతికినట్లే. ఇది హనుమంతుడు హనుమంతుడు ప్రాణదాత, ప్రాణదాత. సుందరకాండత అయిపోలేదు, హనుమంతు వైభవం చివరి వరకు కొనసాగుతుంది. హనుమంతుడు ఎటరైన దగ్గర నుంచి రామాయణం పూర్తయ్యే వరకు ఉంటాడు, రామాయణం పూర్తయినా హనుమంతుడు ఉంటాడు. అది హనుమంతుడి యొక్క ప్రభావం. అందు హనుమంతుడు ఒక్కటి కాదు, ధరతే మారుతి స్థాత మారుత ప్రతిమో ఏది వైశ్వానర సమో వీరియే జీవితాశాతతో భవిత్. హనుమంతుడు ఉంటే జీవితాశ ఉంటుంది, అంత అందమైన మాట అండి. అందుకు హనుమత్ భక్తులకి ఎప్పుడు అపమృత్యు అకారమృత్యు బాధలు ఉండవు. ఆయన తలంచుకుంటే చాలా అన్ని ఇస్తాడు. హనుమాన్ కల్పవృక్షమే హనుమాన్ మమకామధుక్. అందుకు జీవితాశాలతో భవేత్, హనుమంతుడు ఉంటే జీవితాశ కలుగుతుంది. వీళ్ళు నామనే ప్రాణస్వరూపుడు. ఎవరు? వాయు. అటువంటి నామ రక్షణ ఉంది, రెండు అగ్ని సమానమైన వీరత్వం ఉంది మహాత్మునికి. వైశ్వానర సమో వీర్యే, అటువంటి మహాత్ముడు సుమ అని చెప్పగానే హనుమంతుడి కళ్ళ నీళ్ళు వచ్చి, తాత నాపై నీకు ఎంత నమ్మకమో అని గట్టిగా పట్టుకున్నట్టండి జామవంతుడు. అప్పుడు జామవంతున్నాడు, వీళ్ళందరూ జీవించాలి అంటే హిమోత్పర్వత శ్రేణిలో మానసరోవర ప్రాంతంలో ఉన్న కైలాస శిఖరానికి ఒక దిశ దివ్యమైన ఔషధీ పర్వతం ఒకటి ఉన్నది. ఆ పర్వతంపై దివ్య ఔషధులు కొన్ని ఉన్నాయి. అది విశల్యకరణి, సంజీవకరణి, సువర్ణకరణి, సంధానకరణి. చూడండి ఎన్ని ఔషధులు.
ఆయుర్వేద శాస్త్రం బాగా చదివితే ఔషధ విజ్ఞానం అంత చాలా కోల్పోయి రసాయనకమైనటువంటి మందులే వైద్యం అనుకుని అవి పట్టి మనం రాను రాను జవసత్వాలు ఊడిపోయిన స్థితిలో ఉన్నాం. ఆఖరికి ప్రపంచానికి అద్భుతమైన వైద్య విద్య ఇచ్చిన భారతదేశంలో కూడా ఆయుర్వేదాన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్గా చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందే తప్ప ప్రధానమైన వైద్య విద్యగా చదువుకోలేకపోతున్నాం. ఈ ఆర్తి